కోసం తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయింది. చెప్పులు మార్చిద్దరు. అవును ఏమాత్రం ఇచ్చారు ఏంటి? పెద్ద నోటే సార్. అవి చాలదండి. నోట్ ఎంతదైనా? అయ్యా 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 ఏంటయ్యా నీతో పెద్ద గొడవ అయిపోయింది. ఎన్నిసార్లు చెప్పడం అప్లికేషన్ చెల్లదు, టైం అయిపోయిందని. మరి డబ్బు ఎందుకు చూస్తున్నారండి? అది అప్లికేషన్ చెల్లుతుందా చెల్లదా చూసి చెప్పడానికి గొడవయ్యా. ఏంటండి బాబు అన్యాయం? ఏంటయ్యా పంపించా పంపించానంటావు? మనిషి రాలేదు, పెట్టే తేలేదు, సంతకం పెట్టు సంతకం పెట్టని గొంతు మీద కూర్చున్నావు. ఏంటి పంపించావా? ఎవరు రాలేదు కదయ్యా. ఒక్క నిమిషం, ఎవరో వచ్చారు. ఏమయ్యా తెచ్చావా? పప్పు జయన్, ఐ విల్ టాక్ టు యూ లేటర్. మీ వాడే అనుకుంటాను. మిస్టర్ కుమార్, ఓ 15 నిమిషాలు ఎవరిని లోపలికి రానివ్వు. ఓకే. బ్యాంక్ కట్టలేనా? సీరియల్ నెంబర్లు ఏం లేవుగా? ఏం లే, తర్వాత ప్రాబ్లం వస్తుంది. ఏవయ్యా ఏంటయ్యా ఇది? వాట్ ఈస్ దిస్? కడతాడు కదా. ఎవరు నువ్వు? అన్ని పేపర్లు కరెక్ట్ గా ఎందుకు సార్ రిజెక్ట్ చేశారు? ఐ వాంట్ నో రీజన్. అంత పెద్ద అవసరం పట్టి గుడ్ మార్నింగ్ ఆఫీసర్, వాట్ ఇస్ ది ప్రాబ్లం? ఓకే, నా పేపర్ లోపల పెట్టుకుంటా. లైసెన్స్ లైసెన్స్ అంటే నెట్టిడు. టెన్షన్ ఇవ్వకండి ఆఫీసర్, ఐ విల్ టేక్ కేర్. యూ చెప్పేది విను. ఏయ్ ఐ వాంట్ టు చెప్పేది విను. కడిసిన టవల్ లాంటి నీ మొఖాన్ని పిండేస్తాను రే. పో. ఇక్కడికి రావాలనుకుంటే ఇంటర్ స్టేట్ టూరిస్ట్ పర్మిట్, ఎర్త్ మూవర్, ఆయిల్ ట్యాంకర్, నీళ్ల బండి, లారీ డ్రైవర్ నో గివెన్ తీసుకురాకుండా పోయి పోయి ఎల్ఎల్ఆర్కి. పేరేంటమ్మా? ఎల్ఎల్ఆర్? ఆహా రేష్మా. సరే రేష్మా,
రేషన్ కార్డ్, ఎంసీ, ఇంటర్ సర్టిఫికేట్ ఇవన్నీ జెరాక్స్ తీసి ఓ 7 ఫోటోలతో ఈ ఫామ్ ఫిల్ అప్ చేసి తీసుకురావాలి. చెప్పవయ్యా, పంచాయతీ దొరికే తనులు తింటావు. ఏంటి బార్ సార్ అదే? అదే నా పేరు నిఖిల తెలుసు. టిక్కర్ల మొహన్ అతికించావుగా, ఏం కావాలి? డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. 365 35 అన్నారే. 35 అవుతుంది, 365 అవుతుందయ్యా. ఏంటి డిఫరెన్స్? డిఫరెన్స్ ఆ మేడం ఎట్లని ఎక్కి పైకి వెళ్లి ఆఫీస్ లో మైల్ దూరం క్యూలో తోకత ఎవరు నుంచుంటే 10 నుంచి 10:30 వరకు ఫారాలు తీసుకుని మూసేస్తాడు. 3 రోజులు చుట్టూ తిరగాలి. ఎక్కడ పనిచేయడం? 3 రోజులు జీతం, టాక్సీ చార్జీ, ఆటో చార్జీ ఇవన్నీ లెక్కేసి చూసుకో. 900 అవుతుంది. 900 బెటర్, 365 బెటర్. ఏంటి మరి ఇంత? చందు ఇలాంటి చక్కెరపల్లి దద్దోజనం గారితో మాట్లాడు, టైం వేస్ట్ చేసుకోబాక. ఊరుకోవయా, ఇదే విధంగా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ ముందు కొత్త కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఐ విల్ ఇన్ఫార్మ్ పోలీస్. ఇదిగో ఇది చూసావా, ఏంటిది? అసిస్టెంట్ కమిషనర్ ది, ఆయనకు నేనే సప్లై. వెళ్ళి చెప్పుకోవా. ఐ విల్ రైట్ టు ద హిందూ. ఏయ్ నువ్వు హిందీలో రాసుకుంటావు, సందులో రాసుకుంటావు, ముందు నువ్వు ఇక్కడి నుంచి చల్లవయ్యా. చందు ఐ విల్ సీ దిస్ మ్యాన్ డస్ నాట్ గెట్ లైసెన్స్. ఓయ్ నువ్వు నన్నేం చేయగలవయ్యా? ఏయ్ పార్సాదే, నా పేరు నిఖిల తెలుసు. ఏ పేరు పోల్తో పేరు, నీ నామే చెప్తున్నాయా? ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళేదో ఎగ్జిట్ లోంచి నీ పేరు తీయించేస్తా. దిస్ ఫెలోస్ ఆర్ టాకింగ్ టూ మచ్. ఏంటో మాట్లా, నాలో నేనేదో మాట్లాడుకుంటా. ఇక్కడ మాట్లాడదు, ఎర్ర గడగలి మాట్లాడు. నా ఇల్లు అక్కడ ఉంది, నిఖిల తెలుసు. ఓ నీ ఇల్లు ఎక్కడ? అయితే తొందరగా ఇంకెళ్ళు. పోవయ్యా, రే 30 తల తొంగరా. చందు లుక్ ఎట్ మీ. ఏయ్ అసలు ఎండ కళ్ళ గ్లేర్ కొడుతుంది. సరే తలత్రా. పార్టీ ఎవరు? వీడికి హెవీ వెహికల్ లైసెన్స్ కావాలంట. ఓవర్కి డ్రైవ్ చేసినట్టున్నారు, 100 గ్రాములు ఉండేట్టున్నాడు. ఎన్సీ లో ప్రాబ్లం వస్తుంది. ఏంటండి? అదా మెడికల్ సర్టిఫికెట్. రే ఇలాంటి అల్పాయుష్ తీసుకొస్తున్నా, పేరు చెడిపోతున్నారా? సరే 1200 ఇవ్వయ్యా. 1200? మరి నీకు లైసెన్స్ ఇప్పించి ఎంత మందిని పైకి పంపించాలేమో. ఇయ్యవయ్యా. సుబ్బారా ఇవన్నీ ఆఫీసర్ గారికి సంతకాలు పెట్టించుకో. మామూలు పెట్టవా? మామూలు పెట్టకుండా ఇస్తానట్రా. ఇవ్వయ్యా. ఆహా తమరు బండి అసలు నడుపుతారా ఊపుతారా అని తెగ ఊపుతుంది. నీకు నర్వస్ వీక్నెస్ ఎక్కువగానే ఉంటుంది. డైలీ ఒక 100 రూపాయలు ఇంజక్షన్ చేయించుకో. ఆ చెయ్యటి ఇంజక్షన్ చేతికి చేయించుకోపోక పగల ఒక నోట పోసుకో. ఇంకో మాట, జుట్టు కత్తిరించుకో. రేట్ తగ్గుద్దండి. కత్తిరించి జేబులో పెట్టుకోయా. మధ్యాహ్నం రా, ఇస్తాను. మధ్యాహ్నం దాకా ఉంటాడా? గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఇటు మీ సంతకాలు పెట్టండి. గుడ్ మార్నింగ్ ఆఫీసర్. ముఖ్యమైన పేపర్లు అన్నిట్లో ఉన్నాయి. పంది ఈశ్వరరావు, మీ అందమైన పేరు సంతకం పెట్టండి సార్. రియ్య రియ్య. ఏంటి ఆఫీసర్ గారు గొడక పెడుతున్నారు? రీ వదిలేశామయ్యా. రియా నేను వదలలేదే. ఏమా నువ్వు వదిలేవా? ఆవిడ వదలలేదంట ఆఫీసర్. నా పేరు పందీశ్వరరావు కాదయ్యా, పందినీశ్వరరావు. సరే గీకోండి ఆఫీసర్. అదే ఓకే అండి ఆఫీసర్, సంతకం పెట్టు. ఏంటి ఆఫీసర్ ముఖం మీద గోలు కొట్టారు? అందులో ముఖ్యమైన పేపర్లు ఇవ్వయ్యా. అది సంతకానికి ఒక్క సంతకం ఫ్రీగా పెట్టకూడదా? నేను డ్యూటీలో తన స్ట్రిక్ట్ తెలీదా? ఐసి ఇప్పుడు చూడరా, నీ నోట్లో గోలు కొడుతున్నాను. టీ తాగండి ఆఫీసర్. ఎస్కేప్ అయ్యారా? రాజేందు అన్ని తీసుకొచ్చేసావుగా, ముఖ్యంగా అది వదులుతానా? ఇది లేటెస్ట్ గా సాఫ్ట్ టచ్ అని స్టాప్ లేకుండా ఫారెన్ కొలాబరేషన్. మర్చిపోయాను చూడండి, ఫేస్ ప్యాక్ అన్ని పోగా మిగిలింది. ఇదిగోండి 5000 రూపాయలు. మిగిలిన 124,500 రూపాయలు ఇస్తే బ్రేక్ ఇన్స్పెక్టర్ అవుతాం. ఇక్కడికి ఒక ఆంటీ ఎలాగైనా మీరే అంకుల్ తో చెప్పి ఉద్యోగం. చూడు చందు, ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ పనికి 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి 50 మంది రెడీగా ఉన్నారు తెలుసుగా. ఏదో నువ్వు చెప్పిన పని చేస్తున్నావు కదా అని నీకు ఈ రేటు. చందు ఇందులో 6 జాకెట్ గుడ్డలు ఉన్నాయి, నీ పెళ్లికి వెళ్ళాలి. మన మధు టైలర్కి ఇచ్చి చక్కగా కుట్టమను. అందులో 6 జాకెట్ కూడా ఉంది. దాందే ఉంది ఆంటీ, కుట్టిద్దాం. లోపల లంగాలు కూడా ఉన్నాయి కుట్టడానికి. బాగా ఫ్యాషన్ గా కుట్టమను. లోపల లంగాలకి ఫ్యాషన్ ఏముంటది? ఆవిడ ఏదో నాతో చెప్తున్నాను. హమాత్కేకంలో మాధురి దీక్షిత్ కిటికీలు పెట్టి ఒక జాకెట్ కుట్టించారు, అలాగే మీకు తలుపులే పెట్టి కుట్టించేద్దాం. అది బాగుంటుందా? వేసుకున్న బాగుంటుంది ఆంటీ. ఏం వేసుకోపోయినా బాగానే. కుక్క అరుస్తుంది చూడు చూడు. సుబ్బా ఆంటీ, మన రతి 2 రోజులుగా అరుస్తూనే ఉంది. నువ్వు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి వచ్చేటప్పుడు తీసుకురా. సరే ఆంటీ. మరండి అంకుల్ ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి అప్లికేషన్ తీసుకొచ్చిస్తానన్నారు. చూస్తారట? చూడండి చూడండి. ఓ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి జాకెట్లు కుట్టించడం, శానిటరీ నాప్కిన్ తీసుకురావడం. అరే కుక్కను కూడా తీసుకెళ్ళమంటది? నువ్వు నోరు ముందుకు వచ్చి అయ్యప్పుడు అప్లికేషన్ ఇక్కడ లేదు, సప్లై దగ్గర ఉంటుంది, తీసుకో. సత్యంబు
ఇప్పుడు హెవీ వెహికల్ అయింది, ఇక లైట్ వెహికల్. సూపర్, గాలి పోసుకోవడానికి ఎట్టండి పత్తు కూడా ఉంటుందా? నిన్ను అడిగేవాళ్ళు లేక ఇలా తయారయ్యాం.